అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు రమ్మన్నా కూడా వెంటనే వచ్చి మా సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. మేబీ మీ అందరి వల్లే బయట జనాలు ఆడియన్స్ అందరికీ తెలిసి మా అందరినీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు మా మూవీ కోసం. అండ్ ఆడియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆడియో హిట్ అయినందుకు ఈరోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇంత బాగా జరుగుతుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసేదంటూ ఒకటే, ఆడియో ఎంత హిట్ అయిందో దానికి డబుల్గా మా మూవీ హిట్ అవ్వాలని చెప్పి మా అందరికీ మంచి పేరు అని రావాలని, అండ్ సత్యనారాయణ గారికి మంచి డబ్బులు కూడా తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా నేను సినిమా రిలీజ్ చేస్తాను డేట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు పోస్ట్ పోన్ చేయడం జరగలేదు, కానీ లాస్ట్ టైం సిక్స్త్ గారికి ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసాం రిలీజ్ కోసం. కానీ అనుకోకుండా ఎనిమిది సినిమా తొమ్మిది సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఒకే సినిమా ఒకే వారంలో తొమ్మిది సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఏ సినిమాకి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు ఈ సినిమాని 27 మంచి డేట్ కోసం వెయిట్ చేసి మేము చేయడం జరిగింది. మా నైజామ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వండి, మా సీడియర్ డిస్ట్రిబ్యూటర్ అవ్వండి, ఈ సినిమా అనౌన్స్ చేసిన మొదటి రోజునే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మంచి ఆఫర్తో ఈ సినిమాని కొనుక్కున్నారు. ఎందుకంటే ఇది ఒక బోనం. అలాగే ఈ సినిమాని ఓవర్సీస్లో కూడా మా మిత్రులు సుబ్బారావు గారిని ఒక ఆయన చూసి సినిమా కొని అక్కడ 8 సెంటర్లో 27 రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మా గురుగారు శ్రీ రామ్ గోపాలమ్మ గారి ఆశీస్సులు కూడా ఈ సినిమాకి ఉన్నాయి. అలాగే మా శ్రీరాజ్కి ప్రతిక్షణం కూడా ఆయన చక్కటి సలహాలు ఇచ్చి ఆయనకి ఎంతో సహకరించినందుకు ఈ సందర్భంగా మా రామ్ గోపాలమ్మ గారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఈ సినిమా ఆయన చేసుకుంటే ఇంకెక్కడో ఎంతో హైప్ ఉండి వచ్చి ఉండేది, కానీ మా శ్రీరాజ్ని చూసి ఇతను బాగా చేస్తారు, ఇతను ఇవి ఎంకరేజ్ చేయని చెప్పి అతను సపోర్ట్ చేసి ఆ శ్రీరాజ్కి సినిమా ఇవ్వడం కారణమే మా రామ్ గోపాలమ్మ గారు. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం నచ్చి ఈ పాయింట్ నువ్వు చేయబోయే బాగుంటుందని చెప్పి ఆయన భుజం తట్టి అని చేశారు. అందుకని మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. కష్టపడి మేము వర్క్ చేసాం, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా అద్భుతంగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. త్వరలో ఈ సినిమాని అంటే ఈ నెల 27 సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు. తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్తో మేము ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ సినిమా విషయంలో నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చినందుకు మా గురుగారు రామ్ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున మీ అందరి సమక్షంలో ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.